అండి, అందరికి నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. జగన్ గారు చేసింది తప్పే, జగన్ గారు చేసింది ముమ్మాటికి తప్పేనండి. ఎంతమంది మీరు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది విన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత, ఆయన చెప్పిన తర్వాత మరలా రీకౌంటర్గా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పినటువంటి ఆ ప్రెస్ మీటు, ఆ మాటలు ఎంతమంది ఉన్నారు మీలో నాకైతే తెలియదు, కానీ నేను విన్నాను. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ముమ్మాటికి తప్పే. ఎందుకన్నానంటే, వీడియోలోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ఎందుకంటే యథార్థాలు, వాస్తవాలు, నిజాయితీగా, నీతిగా చెప్పే మనం 100% ప్రతి ఒక్కరికి ఇలాంటి విషయాలు తెలియాలి. కాబట్టి మీ బాధ్యతగా ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేశారా? లైక్ చేసిన తర్వాత ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని పూర్తిగా చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. జగన్ గారు చేసింది తప్ప ఒప్పా చెప్పండి, తెలియాలి ఖచ్చితంగా. కాబట్టి అంతేకాదు, కొత్త వాళ్ళు ఎంతైనా మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే పక్కాగా ప్రజలకు ఉపయోగపడే వీడియోలు, ప్రజల సమస్య మీద వీడియోలు మాత్రమే ముందుకు వస్తుంటాయి. కాబట్టి కుదిరితే షేర్ చేయండి. ఏం కాదు, ఫస్ట్ అయితే కనుక లైక్ చేయండి. జగన్ గారు చేసింది తప్పే. ఎందుకన్నానంటే, ఏదైతే తిరుమల వెళ్ళాలనుకోవడం, ఫస్ట్ తిరుమల వెళ్తానన్నారో, ఏదో వాళ్ళు ఏదో నోటీసులు ఇచ్చారనో, వాళ్ళు ఏదో వెళ్ళొద్దన్నారనో, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళకపోవడం ముమ్మాటికి తప్పే. వెళ్ళాల్సింది, నేనంటున్న మాట కదండి. రాష్ట్రంలో ఉండే రాజకీయ పండితులు, రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నిపుణులు మాట్లాడుతున్న మాట అంటే, తిరుమల వెళ్ళాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఎందుకని మానేశారు? ఎందుకని తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారు? చాలా తప్పు చేశారు ఆయన. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు ఖచ్చితంగా తిరుమల వెళ్తారా వెళ్ళరా అని. వాళ్ళు ఏదో సంతకం పెట్టమన్నారని ఆగిపోతే, ఇక్కడ తిరుమల వెళ్ళడానికి ఆయన ఏదైతే అనుకున్నాడో అది తప్పు అయిపోయింది కదా అని అయితే చాలామంది మాట్లాడతారు. నేను కూడా అదే చెప్పాను ఆ వీడియోలు అన్నింటిలో కూడా. సంతకమే కదండి పెట్టడం సార్, ఏమవుతుంది? మీకు మతం ముఖ్యం కాదు, మీకు కులం ముఖ్యం కాదు, మీరు ఒక జాతికో, ఒక మతానికో, ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, కాబట్టి రాష్ట్ర ప్రజలందరికీ సంబంధించినటువంటి వ్యక్తి. మీరే చెప్పారుగా, మీరు చెప్పిన మాటలోనే, నాకు మతం ఏంటని అడుగుతున్నారు చాలామంది, నా మతం ఏంటో చెప్పమన్నారు చాలామంది, నా మతం మానవత్వం అని మీరే అన్నారుగా. సో మానవత్వం మీ మతమైనప్పుడు సంతకం పెడతాకేముంది? సంతకం పెట్టేసి తిరుమలకి వెళ్ళాల్సింది. కాబట్టి మీరు వెళ్ళకపోవడం దాన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు అధికార పక్షం. కాబట్టి మీరు వెళ్ళకపోవడాన్ని దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని రకరకాలుగా మాట్లాడటం మొదలెట్టారు. కాబట్టి వెళ్ళకపోవడం ముమ్మాటికి తప్పే నన్ను అడిగితే కనుక. తర్వాత సంతకం పెట్టాలా అని అంటే కనుక పెడితే పెట్టాలి అవసరమైతే కనుక. మీరు వెళ్ళడం ఇంపార్టెంట్, అక్కడ సంతకం ఇంపార్టెంట్ కాదు. అంటే సంతకం పెడితే నేను హిందువుని కాకుండా పోతాను కదా అని కొంతమంది నాకు చాలామంది కామెంట్ చేశారు. సంతకం పెడితే హిందువుని కాకుండా పోతాను కదా, సంతకం పెట్టకపోయినా మీరు మీ ప్రెస్ మీట్లో మాట్లాడారు నేను 4 గదుల్లో కూర్చుని బైబిల్ చదువుతాను అని. నిన్న మీరు మాట్లాడిన మాటలు, 4 గదుల్లో కూర్చుని బైబిల్ చదువుతాను, 4 గోడల గదిలో కూర్చుని 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను అని అన్నారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా వెటకరంగా చేశారు. దాన్ని చూసి ఉంటారు చాలామంది, 4 గోడల మధ్య ఎవరు చదవమన్నారు? బయటకు వచ్చి చదువుకో, 4 గోడల మధ్య మేమేం చదవమన్నామా? రాత్రుల్లో చదవమని ఎవరు చెప్పారు? పగలు కూడా చదువుకో. ఏంటి, మేము చర్చికి వెళ్ళొద్దన్నామా? చర్చికి కూడా వెళ్ళొచ్చు నువ్వు నిరభ్యంతరంగా. మేము కాదని అనలేదే, ఇలాగా మాట్లాడారు ఆయన. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం మాట్లాడతాడు ఆయన. కాబట్టి మీకు రాజకీయం రాలేదు, వాస్తవంగా అయితే మీకు రాజకీయం రాలేదు, రాజకీయం నేర్చుకోవాలంటాను నన్ను అడిగితే కనుక. కాబట్టి అంతేకాదు, కొన్ని మాటలు మాట్లాడారు నిజంగా, నిజాలు తగ్గొట్టేటట్టు గూస్ పంప్స్ వచ్చేలాగా మాట్లాడారు కొన్ని మాటలు. ఏంటంటే, నా మతం ఏంటని అడుగుతున్నారు చాలామంది, మానవత్వమే నా మతం అన్నారు. శభాష్, నిజంగా చాలా బాగా మాట్లాడారా జగన్ గారు అని చాలామంది మాట్లాడుకున్నారు. కానీ అవే టాపిక్లో కొన్ని కొన్ని మాట్లాడే కానీ మాట్లాడారు, మీరు వెళ్ళకపోవడం ముమ్మాటికి తప్పే. అంతేకాదు, బయటకు వస్తే నేను 4 గోడల మధ్య ఆ గదిలో బైబిల్ చదువుతాను, బయటకు వస్తే నేను గుడికి వెళ్తాను, మంచిది. అలాగే మరలా నేను బయటకు వస్తే కనుక మసీదుకి వెళ్తాను. అంతేకాదు, బయటకు వస్తే నేను సిక్కులతో పాటు నమాజ్ చేస్తాను, ప్రార్థన చేస్తాను అన్నారు. కాబట్టి నా మతం ఏంటో మీరు తెలుసుకోవాలా, మానవత్వమే నా మతం అన్నారు. తప్పలేదు, తిరుమల వెళ్ళకపోవడం నేను తప్పన్నాను అది. తర్వాత మీరు ఇంకా చాలా తప్పులు చేశారు రాజకీయంగా, నిజమండి. మీకు రాజకీయం రాలా? మీకు రాజకీయం రాదు నన్ను అడిగితే కనుక. ఎందుకంటే 18 సార్లు మీ హయాంలో ఏదైతే నెయ్యి వచ్చిందో, ఆ నెయ్యిలో ఏదైతే తప్పనిపించిందో, ఏదైతే రిపోర్ట్లు తేడా వచ్చినాయో, 18 సార్లు 5 సంవత్సరాల్లో వెనక్కి మీరు రిజెక్ట్ చేశారు. వెల్ అండ్ గుడ్ నేను కాదనట్లా. కానీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 12 సార్లు మాత్రమే రిజెక్ట్ చేశారు వెనక్కి. కాబట్టి దాన్ని మీరు రాజకీయం చేసి ఉండాల్సింది, అందుకని మీకు రాజకీయం రాదంటున్నాను నేను. మీరు దాన్ని రాజకీయం చేయలేకపోయారు. అంతేకాదు, మీరు చేయలేకపోయింది మీకు రాజకీయం రాదని ఎందుకన్నానంటే, ఏదైతే నెయ్యిని మీరు 355 ఎంతకో కొన్నారు, మీరు అది తక్కువ రేటుకు కొన్నారు,
కేజీ నెయ్యి 6-7 రావడం ఏంటి అన్నారు. కొన్ని లక్షల కేజీలు నెయ్యి కొంటున్నప్పుడు సాదా సీదాగా బయట పెట్టి 600-700కి ఎలా అమ్ముతారు? మరి ఆ మాత్రం విజ్ఞత లేకుండా ఎలా మాట్లాడతారు ప్రజలు నాకు అర్థం కాదు. అదే నాయకులు కాబట్టి ఆ నెయ్యి అంత తక్కువ రేటుకి ఎలా కొన్నారంట? అంతకన్నా తక్కువ రేటుకి గత ప్రభుత్వ హయాంలో, అంటే మీరు 359కి, 360కి, 345కి, 325కి మీరు కొంటే, గత ప్రభుత్వ హయాంలో 256కి, 280కి, 300కి, 320కి కొన్నారు కదా. అప్పుడు మీరు దాన్ని రాజకీయం చేయలేకపోయారు కాబట్టి మీకు రాజకీయం రాదంటున్నా. అప్పుడు మీరు రాజకీయం చేయాల్సింది, ఇదే రాజకీయం అప్పుడు మీరు. కానీ తక్కువ రకం కొన్నారు, నాసిరకం నెయ్యి కొన్నారు కాబట్టి అది నాసిరకం నెయ్యి కల్తీ చేసేశారు. ఆ కల్తీ చేసిన లడ్డూలను ప్రజలకు పంచేశారు. అసలు ల్యాబ్లే లేని టైంలో ఇంకా తక్కువకు నెయ్యి కొంటే ఎంత కల్తీ జరుగుంటుందో, ఎన్ని జంతువులు కొవ్వు దాంట్లో కలిసి ఉంటుందో. దీన్ని రాజకీయం చేయడం రాలేదు, మీకు నేర్వలేకపోయారు. ఒప్పుకుంటారా చాలామంది నా మాట? కాబట్టి మీకు రాజకీయం రాలా. కాబట్టి మీరు చేసింది మొమ్మాటికి తప్పే, జగన్ గారు చేసింది మొమ్మాటికి తప్పే, దాంట్లో ఎలాంటి డౌటు లేదు అండి. అంతేకాదండి, ఏదైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అంతే రకంగా ఎందుకు వెళ్ళటం లేదు అండి? వెళితే నా మీద దాడి జరుగుతుంది, దాడి చేయడానికి ప్లాన్ చేశారు అన్న మాటని చెప్పడం మర్చిపోయారు. నా మీద దాడి చేయడానికి తిరుమలలో ప్లాన్ చేశారు. వేరే రాష్ట్రాల నుంచి హిందువులు ముసుగులో దొండగలు దిగారు, వేరే రాష్ట్రాల నుంచి హిందువులు ముసుగులో గోండాలు దిగారు, నన్ను హత్య చేయడానికి ప్లాన్ చేశారు, నన్ను చంపేయడానికి కుట్ర పన్నారు అన్న మాట చెప్పలేదే ప్రెస్ మీట్లో. ఎందుకని చెప్పలేకపోయారు మీరు? కాబట్టి మొమ్మటికి మీరు చేసిన తప్పే ఈ విషయం చెప్పకపోవడం వల్ల. కానీ మీరు చెప్పుండాల్సింది ఖచ్చితంగా, ఎందుకంటే నా మీద హత్యా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి. ఏమైనా జరగవచ్చు తిరుమలలో, కానీ ఇంతమందికి ఉపయోగపడే నేను, ఇంతమందికి అవసరమైన నేను, నా ప్రాణాలను తృణ ప్రాణంగా లెక్క చేయకుండా నేను వెళ్ళగలను. కానీ మీకోసం నేను వెళ్ళలేదని ఒక మాట చెప్పాల్సింది. అంటే చాలామంది అభిమానులు ఈ రకంగా మాట్లాడుకుంటున్నారు, అరే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఆపద ఉంది అక్కడ తిరుమలలో, కాబట్టి తిరుమలలో ఆయన అటాక్ చేయడానికి చూస్తారని రకరకాల వదంతులు అయితే వినిపిస్తున్నాయి, పుకార్లు అయితే వినిపిస్తున్నాయి, వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో వెళ్ళటం అందులో అవసరమా అని ఆవిడ ప్రజలు మాట్లాడుకుందరు. మీరు విషయాలు ప్రజలకు చెప్పట్లా కాబట్టి మీరు ప్రెస్ మీట్లో చెప్పింది మొమ్మాటికి తప్పే. కాబట్టి మీకు రాజకీయం రాలా, రాజకీయం చేయటం రాలా, రాజకీయం వేరు కాబట్టి ప్రజలకు చేసే సేవ వేరు. కాబట్టి రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి, అది మీ వల్ల కాలా. అందువల్లే నేను అంటాను మీరు చేసింది మొమ్మాటికి తప్పే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి చేసిన తప్పులు ఎంత విపరీతంగా చెప్తున్నారు చూశారు కదా. కాబట్టి అలా చెప్పలేదు మీ హయాంలో, చేసిన ప్రతి తప్పుని ఖచ్చితంగా ఎందుకని ఖండించలేదు. ఖండించబోవడం మీ తప్పే కాబట్టి. ఎక్కడో ఎందుకో ఏంటి, ఏ ఈవోని ఎవరినేశారు, ఆ ఈవో కమ్యూనిటీ ఏంటి, లేకపోతే తిరుమల మీద ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు అనేది తర్వాత శ్వేతపత్రాలు, ప్రతి దానికి ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసింది ప్రభుత్వం. కాబట్టి మీరు రిలీజ్ చేసిన శ్వేతపత్రాలు 5-6 ఉంటే కనుక 60 దాకా రిలీజ్ చేసింది కాబట్టి మీరు దాంట్లో కూడా ఫెయిల్ అయ్యారు. మొమ్మటికి మీరు చేసింది తప్పే, అదండి నేను చెప్తుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళకపోవడం మొమ్మాటికి తప్పే. సంతకం పెడితే పెడతాం, లేకపోతే లేదు, అసలు వెళ్ళాలి అది నేను అనేది. కాబట్టి ఈ విషయంలో మీరు నన్ను ఏకీభిస్తే కనుక ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదు నేను చెప్పింది తప్పైతే కనుక అది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎందుకంటే నాతో పాటు నలుగురు చదవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్.